పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ఆడియన్స్కి బాగా చేరువయ్యారు ఫాహత్ ఫాజిల్. ఈయనకిప్పుడు ఓ అరుదైన వ్యాధి వచ్చింది, అది తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలు పుష్ప విలన్కి ఏమైంది, ఆయనకు వచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి, 41 ఏళ్ల వయసులోనే వింత వ్యాధి బారిన ఎలా పడ్డారు, మరి దానికి చికిత్స ఏంటి? కరోనా పుణ్యమా అని మలయాళ హీరోలు కూడా మన హీరోలైపోయారు. ఓటీటీల్లో ఆ సినిమాలు తెలుగులో బాగా క్లిక్ అయ్యాయి. అలా మనకు బాగా చేరువైన హీరో ఫహద్ ఫాజిల్. ఇక పుష్పలో షెకావత్ పాత్రతో సెపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది ఈ హీరోకు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్కు ADHD అనే అరుదైన వ్యాధి సోకింది. సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే ADHD అనే సమస్య ఇప్పుడు ఫహద్లో కనిపించింది. దీనివల్ల ఎక్కువసేపు దేనిమీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, తొందరగా ఆవేశపడ్డల్లాంటి సమస్యలొస్తాయని చెప్పారు ఫహద్ ఫాజిల్. ఇలాంటి లక్షణాలు తనలో ఉండడంతో వైద్యుణ్ణి సంప్రదిస్తే ఈ సమస్య బయటపడ్డట్లు ఫహద్ తెలిపారు. అసలు ఈ వ్యాధి ఎందుకొస్తుందో చెప్పడానికి నిర్దిష్టమైన కారణాలేవీ లేవని వైద్యులు చెప్పినట్లు తెలిపారు ఫహద్. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండడమే దీనికి పరిష్కారం అంటున్నారు ఈ హీరో. ఫహద్కు ఇలాంటి అరుదైన వ్యాధి సోకిందని తెలిసాక కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.